ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎదురుగా వాళ్ళుంటే పక్కకి వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు ఏమనుకుంటారే? మాట్లాడుకుంటే ఏముంది అత్తయ్య గారు, ఇందు నువ్వు చెప్పు. నీకు అబ్బాయి నచ్చాడని చెప్పావు కదా? నచ్చాడు. ఇప్పుడు తాంబూలాలు ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు? మీ అమ్మ నాన్న. వద్దని చెప్పడానికే పక్కకి రమ్మన్నాను. ఏమా, మీరు తీసుకుంటే మళ్ళీ ఎక్కడ ఈ సంబంధం కూడా చెడిపోతుందేమో అని నా భయం. ఎందుకు చెడిపోతుంది? మొన్నెందుకు చెడిపోయింది? నాకొచ్చిన సంబంధం మళ్ళీ ఎక్కడ ఆ ఇంటికి పంపిస్తారేమో అని నా భయం. అంటే ఆ రోజు అనుకోకుండా జరిగిన పొరపాటమ్మా అది. పొరపాటని మీరు అన్నా, మీ కూతురు మీద ప్రేమతో పంపించారని నాకు తెలుసు. ఇప్పుడు ఈ సంబంధం ఖాయమైనందుకు మీరు సంతోషపడడం కన్నా బాధ ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు నా కూతురువే కదమ్మా. అలా మీరు అనుకుంటే నాకొచ్చిన సంబంధం ఆ ఇంటికి ఎందుకు వెళ్తుంది? ఇందు, నాన్నతో అలాగేనా మాట్లాడేది? నాన్నలా ఆలోచిస్తే అలా చేస్తారా? చెడిపోయిన సంబంధం గురించి బాధపడుతున్నానని, ఎలాగైనా నాకు మంచి సంబంధం తీసుకురావాలని అత్తయ్య తీసుకొచ్చిన సంబంధం ఇది. విన్నారుగా, అత్తయ్య మాట కోసం నేనెలా ఉన్నానో ఏంటని ఆలోచించకుండా పెళ్లి కొప్పుకున్నారు. ఈ కూతురు రంగు తక్కువ ఉంది, ఆ కూతురు రంగు ఎక్కువ ఉందని ఈలాగా ఆలోచించుంటే నాకు ఈ సంబంధం కుదిరేదే కాదు. మీ నాన్నను విదేనా అర్థం చేసుకున్నది? నాకు అర్థమైంది ఇదే. అందుకే నా గురించి ఆలోచించి నన్ను ఇంతగా ప్రేమించే అత్తయ్య మావయ్య నా తల్లిదండ్రుల స్థానంలో తాంబూలాలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందు, కన్న తల్లిదండ్రిని కాదని వాళ్ళు తాంబూలాలు తీసుకోవడం ఏంటి? అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇప్పుడే వెళ్ళి నాకు ఈ పెళ్లి వద్దని చెప్పేస్తాను. వద్దమ్మా. నా పిల్లలు నన్ను అపార్థం చేసుకోవడానికి నేను పుట్టానేమో. నాకన్న దురదృష్టవంతుడు ఎవరు ఉండరమ్మా. నీకు నచ్చినట్టే చేయమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.